ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కర్నూలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బి వెంకటరాముడు ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ మండల స్థాయి తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం గురువారం గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బి వెంకటరాముడు అబ్జర్వర్ గా హాజరయ్యారు. రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్, మాజీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కేసి హరి తదితరులు వేదికపై ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా వెంకటరాముడు మాట్లాడుతూ, నైతిక విలువలు కలిగిన ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి ఏనాడో రాజీనామా చేసేవాడని ఎద్దేవా చేశారు. దాదాపు 200 కేసులు కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చిన చలించని ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చీవాట్లు పెట్టి నిధులు డైరెక్ట్ గా సర్పంచ్ల అకౌంట్లో వేయమని ఆదేశించడం చూస్తుంటే మన ముఖ్యమంత్రికి ఎంత విలువ ఉందో తెలుస్తుందన్నారు. ఎంతో హుందాగా నడపాల్సిన శాసనసభలో వ్యక్తిగత విమర్శలు చేయించి నవ్వుకోవటం ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ, ప్రజలు కార్యకర్తలు చైతన్యవంతులై అన్యాయాన్ని ఎదిరించాలన్నారు. అనునిత్యం వైఎస్ఆర్ నాయకులు కక్ష సాధింపు చర్యలు చేయటం, కేసులు పెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయటం వంటి పనులు చేస్తుంటే ప్రతిఘటించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాజీ ఎంపీపీ రాయల్ రామయ్య, కౌన్సిలర్లు పవన్ కుమార్ గౌడ్, మహమ్మద్ షరీఫ్, ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్లు ఆమ్లెట్ మస్తాన్ యాదవ్, వెంకటేశులు, జింకల జగన్నాథ్, ఆటో కాజా, ఇనాయత్ల తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ చివరి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ నమ్మొద్దండి, డైరెక్ట్ సెంట్రల్ సర్పంచ్ అకౌంట్లోనే క్యాష్ వేయండి వేయండి అని చెప్పి ఈరోజు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. వాళ్ళంతా అకౌంట్లో ఈరోజు చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి ఎంత గొప్ప వ్యక్తి వాళ్ళంతా దూరం ఆలోచన చేయలే. ముఖ్యమంత్రి కూడా విలువలు, ముఖ్యమంత్రి అంటే గొప్ప బుద్ధి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తప్పట్టేసింది ఆయన. ఎందుకంటే ఇందు దాదాపు ఇందు ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దాదాపు 200 కేసులు కోర్టుకు వెళ్ళాయి. ఏ కోర్టు ఏ కేసులో తన ఫేవర్ రాలే. లాస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఆయన శివాడు కొట్టింది. ఎందుకంటే సరైన ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే కన్నా ఈరోజే రాజధాని చేసినారు. కానీ ఇంకా ఎరువులు లేవు, ఎరువులు లేకుండా లేనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మనకన్నీ గమనించి మనం ఏదైతే 2 సంవత్సరము గవర్నమెంట్ ఉంది మనం తప్పకుండా రేపు మనకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఎవరు ఫోన్ చేసినా మనమంతా సహకరించాలని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తగ్గ ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు చీకొడుతున్నారు. వ్యవస్థ నాశనం చేసినారు రాజశేఖర్ వచ్చి 20 సంవత్సరాలు ఎనికిపోయింది గవర్నమెంట్ అని చెప్పి సన్న ముఖ్య ముసలి గారు పెద్ద పిల్లోడి వరకు ఈరోజు మాట్లాడుతున్నారు. మనం దాన్ని అంతా దృష్టి పెట్టుకొని, ఎందుకంటే ఈరోజు మనము మాట్లాడుకున్న మాటలు కుటుంబంతో పరిపాలన సమానం తెలియజేసిన పార్టీ మన కుటుంబం ఇది. దీనివల్ల మన భేదాభిప్రాయం లేకుండా ఎవరైతే వర్కరు ఈ మనిషి ఎందుకంటే ఇవేమి మన ముందర కోసం పనిచేసేట వ్యక్తులు కావాలి. తెలుగుదేశం పార్టీకి పబ్లిక్ పనిచేసేట వ్యక్తులు కావాలి. ఈరోజు మనకి ఆహ్వానిస్తాం, పార్టీకి కట్టుబడున్నాం కనుక పార్టీని ముందుకు తీసుకుపోయి బలోపేతం చేసిన భారతంగా ప్రతి కార్యకర్త పైన ఉంది, ప్రతి నాయకుడి పైన ఉంది. మనం చూసాము అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలని. అసెంబ్లీ ఎంత హుందాగా జరుగుతుంది, సభలో కూర్చుంటే ఎంత హూందాతనంతో మాట్లాడతారు. మరి ఆ హూందాతనం అనేది పోయి రౌడీలు గూడా విధంగా మాట్లాడుతూ ఉన్నా కూడా ప్రజల్లో చైతన్యం రావడం లేదంటే ఏమనుకోవాలి అర్థం కావడం. ఈరోజు నాకు జరిగింది, రేపు నీకు జరుగుతుంది, మొన్న ఆయన జరుగుతుంది. ఉపేక్షించకూడదు దీన్ని, దీన్ని ఖండించాలి. ప్రతి ఒక్కరూ నడిపించి బయటికి రావాలి. ఒక మహిళను కించపరిచేదని మాట్లాడడం నిజంగా ఇది బాగా గడపడే విషయం. పోయి నేను ఏమైనా చేసేవా రాష్ట్రానికి, అభివృద్ధి చేసావా, ప్రజలకు ఏమైనా సంక్షేమాలు పెద్దగా అందించావా, రైతులను ఆదుకున్నావా, లేకపోయినా ఈ పద్ధతి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రజలకు ఏమైనా సహాయ సహకారాలు అందించావా? ఎవరికి ఏం చేయగలిగా నువ్వు? ఎవరికి ఏమి చేయలేకపోతే మన ముందనే చూస్తా ఉన్నాం. తుఫాన్ వచ్చి అల్లా కల్లలం అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్, పక్కనున్న కడప జిల్లా, చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా,
ఏమయ్యా పట్టించుకున్నావా నీవు? పార్టీలు విందులు అవి చేసుకుంటే తిరిగే సదుపాయి నీకు? ఇలాంటి నాయకులు మనకు కావాల్సింది. అదే విధంగా రైతులు, ఇక్కడ ఉన్న చాలా మంది రైతులే ఈ 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు దగ్గర దగ్గర ఎవరికైనా ఏమైనా అందించిన పాపానికి పోయిన సబ్సిడీ రూపంలో